हेलो फ्रेंड्स, वेलकम टू धार्मिक चैनल। ई रोज रेसिपी चिकेन अंगारानी रेस्टारेंट स्टाइल एला चेसुकोवालो चेसि चूपिस्तानंडी। इदी चपाती, रोटी, पुल्का, पुलावलकि चाला चाला टेस्टीगा उंटुंदी। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లేదా 5 లవంగాలు, 3 యాలకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు దోరగా వేయించుకోండి. 1 కిలో చికెన్కి మసాలాలు ఈ క్వాంటిటీలో వేసుకోవాలి. మీరు ఒకవేళ 1/2 కిలో చికెన్ తీసుకున్నట్టయితే ఇందులో 1/2 క్వాంటిటీ వేసుకోండి. ఇలా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసి, ఆయిల్ మరీ వేడెక్కకుండా మీడియంగా వేడెక్కాక 2 మీడియం సైజ్ సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ స్లైసెస్ని వేసుకొని వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసి టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మసాలా దినుసుల్ని చల్లారక మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి అలాగే 2 చిన్న టమాటా ముక్కల్ని వేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మీ రుచికి సరిపడ సాల్ట్ వేసి అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని వేసి అలాగే గ్రైండ్ చేసుకున్న టొమాటో ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసి 1 కిలో చికెన్కి సరిపడా 200 గ్రాముల పెరుగు వేసుకొని అన్నీ వేసాక చికెన్కి మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో చికెన్ అంతా వేసేసి ఇందులోకి ఒక చిన్న కప్పు పెట్టి స్టవ్ పైన 2 నిమిషాల పాటు కాల్చిన బొగ్గు వేసి 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి వెంటనే మూత పెట్టి లిడ్కి హోల్ ఉంటే టిష్యూ పేపర్ కానీ గోధుమ పిండితో కానీ కవర్ చేసుకోండి. చికెన్ అంగారా అంటే కాల్చిన బొగ్గు పెట్టి దాని ఫ్లేవర్ అంతా పట్టించడమే అంగారా చికెన్ అంటారండి. వీటిని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ తర్వాత ఈ కప్ని తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి చికెన్ అంతా వేశాక అంతా బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులో నుండి వాటర్ వస్తాయి. ఒకసారి కలిపి 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నుండి 25 నిమిషాలు ఉడికించుకోండి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా చికెన్ అంతా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరోసారి అంగారా చికెన్కి కప్పు పెట్టి 2-3 నిమిషాలు కాల్చిన 2 బొగ్గులు వేసి కాల్చిన బొగ్గుల పైన 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసి మూత పెట్టి హోల్కి కవర్ చేసి 1-10 నిమిషాలు ఉంచేయండి. ఇలా కాల్చిన బొగ్గు పెట్టడం వల్ల బొగ్గు ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కప్ తీసేసుకోండి. బొగ్గు వేయడం అస్సలు మిస్ చేయకండి. కాల్చిన బొగ్గు వేస్తేనే ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా చాలా బాగుంటుంది. ఇది టైం తీసుకొని కుక్ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.